వ్యాప్తంగా ప్లాస్టిక్ కవర్ల నిషేధం ఉన్నప్పటికీ జిల్లా వ్యాప్తంగా అమల్లో అయితే మీ దగ్గర మాత్రం ప్లాస్టిక్ కవర్లు వాడాలంటే భయపడుతున్నారు, అంత కారణం ఏమంటారు? భయపడే మేము కాదు, మేము చెప్పినాము. యాక్చువల్లీ నేను 2006లో ఒక ఆర్టికల్ చదివాను, క్యాన్సర్ వస్తున్నది బికాజ్ ఆఫ్ ద ప్లాస్టిక్, ఇదో రీజన్ అని. ఎందుకంటే వాడు అది కూడా చెప్పాడు, ఒక ప్లాస్టిక్ బ్యాగ్ తీసుకొని, ఒక వైట్ ప్లాస్టిక్ బ్యాగ్ తీసుకొని దాంట్లో హాట్ వాటర్ వేయండి, ఏమొస్తారు చూడండి, ఒక కెమికల్ వచ్చి తేలి ఆయిల్ మాదిరి ఉంటుంది, దట్ ఈస్ మేకింగ్ అస్ మనకు ఆరోగ్యకరంగా చాలా దెబ్బ. ఈ మున్సిపాలిటీ అభివృద్ధిలో అంటే మీ వంతు ఆర్థిక సాయం కానీ మీ వంతు పాత్ర చాలా ఉంటుంది, అంటే ఆర్థిక సాయంగా ఏమైనా చేసేది కానీ అభివృద్ధికి పాటుపడే విషయంలో మీరు ఏదైనా? డెఫినెట్లీ అండి, మా ఊళ్ళో బ్రాందీ షాపులు ఉన్నాయి, ఎవరైనా బ్రాందీ షాపులు వేయచ్చు ఆప్షన్లో, కానీ 50 లక్షలు మున్సిపాలిటీకి వెళ్ళాం. ఇది నాన్ రిఫండబుల్, ఎందుకంటే 50 లక్షలు నువ్వేం బాగా చేసుకుంటావు, మాకేం ఉండేది లేదు. ఆ 50 లక్షలకి ఏం చేసుకుంటా వచ్చాం, ప్రతిసారి ఫస్ట్ వెహికల్స్ కొన్నాం, మాకు 2 ప్రొక్లైన్లు ఉన్నాయి, ఒక రోడ్ ఉంది, 18 ట్రాక్టర్లు ఉన్నాయి, చెత్త ఎత్తేసేదానికి దగ్గర నాకు దగ్గర 62 వెహికల్స్ ఉన్నాయి, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ డొనేటెడ్. అంటే 50 లక్షలు మీకు నాన్ రిఫండబుల్గా ఇస్తే వాళ్ళ ఆదాయాన్ని తిరిగి తీసుకోవడానికి బ్రాండ్ షాప్లో, లేట్ నైట్స్లో మద్యం అమ్మడం కానీ, బెల్ట్ షాపులు కానీ, వాళ్ళ రూల్ ప్రకారం మేము ఒకటే, ఎవరన్నా ఆక్షన్ చేయండి, నేను ఆక్షన్ చేసినా 50 లక్షలు కట్టాల్సింది. ఏం చేసినా అభివృద్ధికి పాటుపడాలంటారు, అంతవరకే అభివృద్ధికి దోహదపడండి. మీరు ఏమైనా చేసుకోండి, అంటే మేమే కాదు, మీ రూల్ ప్రకారం మీరు చేసుకోండి, మాకేమో ఇవ్వాల్సింది 50 లక్షలు. ఇప్పుడు మాకు నిజం చెప్పాలంటే 1000 కోట్లు అసెట్స్ ఉన్నాయి, ఎవరు నమ్ముతారా చెప్పండి? 1000 కోట్లు అసెట్ కాంట్రాక్టర్ వర్క్ చేయాలంటే కూడా ఏదో పర్సంటేజ్ అడుగుతుంటారు. నాకైతే డబ్బులు అవసరం లేదండి, ఆయన వెళ్తుండు అవసరం లేదు. నేను ఒకటే చెప్తున్నా, మా ఊరు బాగుండాలి. ఎందుకు మా ఊరు బాగుందనే కదా మీరందరూ ఎవరిని పొగుడుతున్నారు, ప్రభాకర్ రెడ్డిని పొగుడుతున్నారు. నేను ఒకటే కోరుకునేది, ఈ కాలంలో ఎవరైనా చచ్చిపోయినా కానీ ఇంటికాడికి పోతారు, ఏం చేస్తారు, ఏం పా ఇంకా ఎవరిన రాళ్ళ అంటే వీడు వెళ్ళిపోవాలని ఎత్తేస్తే అని కాడుకున్నారు. అలాంటప్పుడు నేను ఒకటే కోరుకుంటాను. రోడ్లో పబ్లిక్ టాయిలెట్స్ బాగా నిర్మిస్తున్నారు, అయితే దానికి స్థానికంగానే చాలా మంది అయితే బీహార్ నుంచి ఇక్కడ పిలిపించి వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ కల్పించారు. ఎంప్లాయ్మెంట్ ఇంకోటి చెప్తాను, వాస్తవం చెప్పాలంటే బాత్రూమ్లు కడగాలి చేయాలంటే ఎవరు ముందుకు రారు, ఒక బీహార్ వాళ్ళే వస్తారు. బీహార్ వాళ్ళు మాకు మొత్తం బీహార్ వాళ్ళే ఉన్నారు, వాళ్ళకు కూడా మంచి శాలరీస్ ఇస్తాం, అందువల్లనే వాళ్ళు వచ్చి ఇక్కడ. మీరు మున్సిపల్గా చైర్మన్గా ఉన్నప్పుడు, ఇక్కడ మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు అప్పుడు ఎలాంటి అభివృద్ధిని సాధించారు ఇక్కడ మీరు? ఒకటండి, ఏది ఆలోచించేవని కాదు, ఎలా అయినా సరే ఈ ఊరికి పేరు తేవాలా, ఈ ఊరికి మనం చేయాలా అనేది ఒక కోరిక. ఈరోజు ఇంత పేరు ఇచ్చినారంటే మా ఊరు ప్రజలు. అందువల్ల మొదటి నుంచి కూడా ఒక కాన్సెప్ట్ ఉండేది. ఐ వాజ్ నన్ను స్కూల్లోనే ఒక విధంగా మా టీచర్లు కానీ వాళ్ళు కానీ మాకు విధమైన ఇది నేర్పించారు. జిల్లాలో ఎక్కడా లేని విధంగా ఈ తాడిపత్రి నగరంలో మీరు మల్టీప్లెక్స్ కాంప్లెక్స్ కట్టాలని ఉన్నారు, ఎంతవరకు వచ్చిందంటారు? మల్టీప్లెక్స్ కాంప్లెక్స్ కట్టాలంటే దాంట్లో 2 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్ పోయేదానికి రెడీగా ఉంది, కానీ సెకండ్ ఫ్లోర్ పోదు, కానీ ఆక్షన్లో కొంటారు కానీ మా పాప మా వ్యాపారస్తులు ఒక ప్రాబ్లం వస్తుంది. అందుకోసం తగ్గించి దాన్ని ఫస్ట్ ఫ్లోర్లో ఇచ్చేసి సెకండ్ ఫ్లోర్లో బొటెక్ ఏదైనా చిన్న ఇవి పెట్టేసి థర్డ్ ఫ్లోర్లో చేయాలనేది ఇప్పుడు కొద్దిగా కాన్సెప్ట్ మార్చారు. ఎందుకంటే అది బర్డ్ ఇన్కమ్ రావాలి, కానీ బర్డెన్ కాబట్టి నా మున్సిపాలిటీకి మాకు ఇన్కమ్ రావాలి. తొలి నుంచి మీ సోదరుడు జేసీ దివాకర్ రెడ్డి గారికి మీరు ఎన్నంటూ ఉండి వస్తున్నారు, అయితే మీకు తొలి నుంచి కూడా ఎమ్మెల్యే కావాలని ఒక కోరిక ఉండేది, ఎప్పటికైనా ఎమ్మెల్యే కావాలా? అంటే దివాకర్ రెడ్డి మీ సోదరుని పలుమార్లు కూడా ఎంపీగా వెళ్ళమని మీరు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి చేశారు. అలా ఉండే నేను ఎప్పుడో కంటెస్ట్ చేసేవాడిని, ఎక్కడ ఇప్పుడు ఎటగా నాకు లేదు. మొదట్లో మొన్న కూడా పిల్లోళ్ళని అడిగాను, కానీ మన పిల్లోళ్ళని అడిగితే ఒక ఇదే అనిపించింది. ఏమైందంటే వైఎస్ఆర్ కొత్తగా వచ్చేది పార్టీ చాలా స్వింగ్లో ఉండింది, ఆ స్వింగ్లో ఉండింది కాబట్టి కొద్దిగా భయపడ్డారు పిల్లోళ్ళు పెట్టాలా అంటే. అందుకని నేను కంటెస్ట్ చేసిన, నాకు ఏం ఇంట్రెస్ట్ లేదండి. నాకు ఇంట్రెస్ట్ ఏమంటే నేను ఒక కౌన్సిలర్గా ఉంటే చాలు అనుకుంటాను, మా మున్సిపాలిటీ ఒక కౌన్సిలర్ పదవి చాలు నాకు. 2014లో మీరు వచ్చేవారు ఎమ్మెల్యే అయ్యారు తొలిసారిగా, అంటే 2 ఏళ్ల కాలం పూర్తి చేసుకున్నారు, ఎలా గడిచింది అంటారు 2 ఏళ్ల కాలం కూడా? అంటే గవర్నమెంట్లో ఫైనాన్షియలీ నాట్ సౌండ్ అండి, అయినా కానీ చంద్రబాబు చాలా కష్టపడుతున్నాడు. నేనేమంటే నా వే ఆఫ్ లివింగ్ వేరే, నా వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ ఇస్ డిఫరెంట్. ఇప్పుడు నా ఒక ఇన్సిడెంట్ చెప్తాము, చిన్న మండలం ఉంది పెద్ద కొడుకుల మండలం అని, దాని ఇన్కమ్ వచ్చి పర్ యానం 42,000 అంటే